జంగం కులసర నూతన కార్యవర్గ సమావేశం ప్రకాశం జిల్లా ఒంగోలులోని అరమ క్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా జనం కులస్తులు అభ్యున్నతికి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తారని జిల్లా జంగం సేవా సంఘం నూతన అధ్యక్షుడు కోవర్ శ్రీనివాసరావు తెలియజేశారు. అనంతరం జంగం సంఘ నూతన కమిటీ ఎన్నుకున్నారు. జంగం సంఘం ప్రధాన కార్యదర్శిగా పాలపతి శ్రీనివాసరావు, కోశాధికారిగా బాలసుబ్రహ్మణ్యం పలువురు పాల్గొన్నారు. చైతన్యం కలిగినటువంటి ఆడు ఆయనటువంటి వ్యక్తిత్వం ఆయన చరిత్ర మనకు తెలుసా? తెలుసుకోవాలి. అట్లనే చాలామంది ఉన్నారు విద్వాంసులు, అందరు మహావిద్వాంసులు ఉన్నారు. నాగలింగం దేవరాని మద్రాసులో, మనవాడి మద్రాసులో ఉండి వైలెన్ విద్వాంసులు, తమిళనాడు గాయకులు వాద్యాలు వాయించేవాళ్ళు కూడా ఆయన యొక్క విద్యాపతికి మట్టి భయపడిపోయేవాడు. ఈయన్ని మనం ఫాలో కాలేమన్నా నాగలింగం దేవర ఆయన చరిత్రలో మనకు తెలుసా? తెలియదు, తెలుసుకోవాలి. ఇట్లా మన పూర్వీకుల చరిత్రలో చాలామంది తెలుసుకొని చేసినట్టు చూసి త్యాగాలు. అక్కడ దాకా ఎందుకు ఇంకొక చిన్న విషయం, మూడు ఎగ్జాంపుల్ చెప్పుకోదలుసుంటే చాలా ఉన్నాయి. మన సంత నూతల పాటు ఉంది, ఇక్కడ హై స్కూల్ ఒకటి ఏర్పడింది 70-80 సంవత్సరాల నాడు. రెండు వర్గాలు పోటీ పడి హై స్కూల్కి జిల్లా జంగం సంఘం అధ్యక్షులుగా తనను నియమించినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉంది. తన సంఘం తన మా సంఘం తరఫున మా జంగం కులస్తులకు అన్ని విధాలు అందుబాటులో ఉండి సాయశక్తులకు కృషి చేస్తాను. కొన్ని సమస్యలు ఇప్పుడు పెద్దలు తమ దృష్టికి తీసుకొని సమావేశంలో చర్చించడం జరిగింది. విడతల వారీగా సమస్యలు పరిశీలించేందుకు కృషి చేస్తాను. కోవూరు శ్రీనివాసులు, జిల్లా జంగం. వేదికను అలంకరించిన జంగం సోదరులందరికీ కూడా నమస్కారాలు, అలాగే వేదిక ముందున్న అందరికి కూడా అభినందనలు. ఎందుకంటే జంగమ సంఘ సమావేశాలు ఎన్నో జరిగినాయి గత 10-15 ఏళ్ళ నుంచి చూస్తున్నా, కార్తీక మాసంలో మాత్రమే జరిగేవి. వినూత్నంగా ఈరోజు సంఘం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడడానికి రాష్ట్రం నుంచి పలువురు రావడము, ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సంఘటితమైతేనే సంఘం బలోపేతం అవుతుందనే దానికి ఇలాంటి చర్చలు చాలా ప్రధానమైన దారితీస్తాయని చెప్పి, ఇలాంటి సంఘటనలు చర్చలు జరుగుతూ ఉంటే కానీ కులపరంగా జంగమయ్యల ప్రాధాన్యత ఏంటనేది రాష్ట్రంలో అందరికీ తెలుస్తుంది. రాజకీయంగా కూడా బలపడాలి అని అనుకుంటున్నాం. చూడండి, ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నామో. ఇలాంటి సమావేశాలు తరచూ జరగాలి. కొన్ని ప్రాంతాల్లో జంగమయ్యకున్న ప్రాధాన్యత భగవంతునితో సమానంగా కొలుస్తూ ఉన్నారు. నేను బాబా రామ్దేవ్ శిష్యునిగా రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ యోగ శిక్షణ, ఆధ్యాత్మిక శిక్షణలు ఇస్తున్న సందర్భంలో రాయలసీమ ఏరియాలో కర్నూలు, అనంతపురం, కడప ఏరియాస్లో జంగమయ్య అని తెలియగానే శివునికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అంత ప్రాధాన్యత ఇచ్చి నాకు సత్కరించి పాదపూజలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ విశ్వ వీరశైవ సంఘాలు ఎన్నో ఉన్నాయి, బలంగా పనిచేస్తున్నాయి. వారు జంగమయ్యల్ని పూజిస్తున్నారు. వారి ఇంట్లో కనీసం మంచినీళ్ళు తాగి గ్లాస్ పక్కన పెడుతున్నా కానీ అధిక ప్రాధాన్యత ఇచ్చి స్వాములు మీరు మాకు గురువులు అని చెప్పేసి ప్రాధాన్యత ఇస్తున్నారు. మన ఏరియాస్లో మన గురించి మనం తెలుసుకోకపోవడం వల్ల వెనకబడి ఉన్నాము. ఇప్పుడు సింగంశెట్టి శివరామకృష్ణ గారు కూడా చెప్పారు, జంగమంలో ఎంత ప్రాధాన్యత కలిగిన వారు ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో వారందరి గురించి ముందు మనం తెలుసుకొని, మన గురించి మనం తెలుసుకొని ముందుకు వెళ్తే ఈ సంఘము సంఘటన బాగా బలోపేతం అవుతాయి. ఇప్పుడే ఒక మిత్రుడు